నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. లాక్డౌన్ సడలింపులో యథేచ్ఛగా జనసంచారం, దూరమైన భౌతిక దూరం, అధికారుల సూచనలు పట్టించుకోని ప్రజలు. మందు కోసం బారులు తీరిన మందుబాబులు, ఇంటి అవసరాల కోసం కూడా క్యూలో నిలబడిన వారు మందు కోసం క్యూలో పడిగాపులు. లాక్డౌన్ పొడిగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు, స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తే లాక్డౌన్తో ఇబ్బందులు లేవని వెల్లడి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ను మేము జయించామంటూ లాక్డౌన్ సడలింపు వేళ్లను ప్రజలు తమ ఇష్టానురాజ్యంగా వాడుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులు ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించుకోవాలని చెప్తుంటే వాటిని తుంగలో తొక్కివేశారు. ఒక్కసారిగా భారీగా వినుకొండ పట్టణంలో జనసంచారం ఉండటంతో సాధారణ రోజులు మళ్లీ గుర్తు చేశారు. కరోనా వైరస్ అయితే మాకేంటి అన్నట్టుగా గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తుంది అన్న విషయాన్నే ప్రజలు మరిచిపోయారు. నిత్యావసర సరుకులతో పాటు ఆయా దుకాణాలు, బ్యాంకుల వద్ద ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్న తీరు గ్రీన్ జోన్ను దెబ్బతీస్తుందేమోననే భయాన్ని కలిగిస్తుంది. కులాల కోసం గుంపులు పడుతూ, మతాల కోసం మట్టలు పెడుతూ ఎక్కడనే నడిచే శవాలసిగలో తుదిమిన నెత్తుది మందారం ఈ సంధ్యా. ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం. పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా, మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు? డిస్టెన్స్ అసలు ఉందా? ఇక్కడ సోషల్ డిస్టెన్స్ ఉందా? కరోనా విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు, కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, భవన నిర్మాణ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మౌన దీక్షలు చేపట్టారు. కొప్పుకొండ, పార్వతీపురం, భగత్ సింగ్ నగర్, వయ్యకంటి ప్రసాద్ కాలనీ, అరుంధతి నగర్, వెన్నపూస కాలనీ, పానకాలపాలెం గ్రామాల్లో పేదలు కార్మికులు మౌన దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పేదలకు, కార్మికులకు కేంద్ర 5,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజున మన రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ వల్ల నష్టపోతున్నటువంటి పేద కుటుంబాలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున మరి పేదలకు సహాయం అందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శ్రేణులు మౌన దీక్షను చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మన వినుకొండ పట్టణంలో సిపిఐ నాయకత్వాన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మండల కేంద్రాల్లో అట్లాగే పట్టణంలోని వారి వారి వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర పిలుపు మేరకు మౌన దీక్షలు ప్రారంభించామని రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ వెనుకొండ పట్టణంలో సిపిఐ పార్టీ తరఫున మరి రాష్ట్ర మొత్తం కరోనా వచ్చి నానాక ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీలు కానీ అనేక చిరు వ్యాపారులు కానీ అందరూ కూడా ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 20 లక్షల పైన ఉన్నారు. మరి అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు 4-5 నెలలు రోడ్డున పడ్డారు, పనులు లేక ఇసుకే రాక అనేక సమస్యల మీద మళ్ళా కొద్దిగా ఎసులుబాటు రాగానే మళ్ళా ఈ కరోనా వ్యాధి వచ్చి పడ్డది. ఈ కరోనా వ్యాధి నుంచి మరి 40,000 మంది రాష్ట్ర ఎమ్మటే ఇసుక రిలీజ్ చేసి మరి రాష్ట్ర తరఫున కేంద్ర తరఫున 10,000 చొప్పున ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున ఇవ్వాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ దేశాలని వణికిస్తున్నామంటే ఈ కరోనా మహమ్మారిని ఎదిరించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని విధించాయి. ఈ లాక్డౌన్ వల్ల పేద మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడి అర్ధాకులతో అలమటిస్తూ ఉన్నారు. కానీ దీనికి నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా ఈ పేదవాళ్ళని మేము ఆదుకుంటాము అని చెప్పి ఎక్కడ ప్రకటన చేయలేదు. అలాగే ఈరోజు కరోనా వైరస్తో అల్లాడుతున్న ప్రజల్ని ఇవాళ మీరు మద్యం తాగి సహజీవనం చేయమనే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాలు ప్రోత్సహించడం అంటే సిగ్గుచేని విషయం. కాబట్టి ఈ మద్యాన్ని వెంటనే ఆపివేయాలి. ఓ పక్క అధికారులు చెప్తున్నారు ఉదయం 6 నుంచి 9 దాకా నిత్యావసర సరుకులు తీసుకోండి, 9 దాకా మేము చేరుసుకొని చెప్పి ఒక పక్క అధికారులు తెలియజేస్తూ ఉంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 7 దాకా మీరు మద్యం దామని చెప్పి మీకు షాపులు తెలుసు చెప్పి చెప్తామంటే ఏది నిత్యావసరమో ఏది అవసరమో కూడా పాలకవర్గం అర్థం కావట్లేదంటే ఇంతకన్నా సిగ్గుచేని విషయం ఏం లేదని చెప్పి తెలియజేస్తూ మద్యాన్ని నిషేధించాలి. అట్లానే లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకి ఏదైతే భారత కమిషన్ సిపిఐ డిమాండ్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం 5,000 రాష్ట్రం 5,000 ఇవ్వాలని చెప్పుకోండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే అక్రమంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఇవాళ పట్టణాలు కొన్ని చోట్ల కూడా తీస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం ఒక పక్క చెప్తూ ఉంది ఈ వేల మంది విద్యార్థులు స్ప్రెడ్ కావడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందింది కాబట్టి ఈ ఎవరైతే అక్రమంగా స్కూల్ తీసి మరి క్లాస్ చెప్తున్న వాళ్ళ మీద చెల్లిసుకోమని చెప్పి కూడా మేము ఏఐఎస్ఎఫ్ తరఫున వాళ్ళకి ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం. ఇంటి అవసరాలైన రేషన్ కోసమో, పిల్లల అడ్మిషన్ల ఫీజుల కోసమో, మరే ఇతర అవసరాల కోసం కూడా క్యూలో నిలబడిన వారు కేవలం మద్యం కోసం గంటల తరబడి ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపడంతో మందుబాబులకు సోమవారం నిజమైన పండుగలా అనిపించింది. మద్యం షాపులు తెరుస్తారు అనే ప్రకటనతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంటి బాధ్యత నిర్వహణ కోసం కూడా ఇంతగా కష్టపడిన మందుబాబులు మద్యం కోసం పడిన పాట్లు వర్ణనాతీతంగా మారాయి. దేశం ఎటుపోతుందో అని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వినుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 13 షాపులు కూడా ఈరోజు ఉదయం 11 గంటలకి ఓపెన్ చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం రాత్రి మద్యం ఎంఆర్పి రేట్లు 25% పెంచారు. ఈ క్రమంలో రేట్లన్నీ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంది. ఈ అప్డేట్ అయ్యేదాని కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 1 గంటలో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందని చెప్పారు. అప్డేట్ అయిన తర్వాత పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయి. వినియోగదారులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అందరూ కూడాను మాస్కులు ధరించి రావాలా. కరోనా వైరస్ విస్తారంగా ఉన్న నేపథ్యంలో మాస్కులు ధరించి ఒక్కొక్కళ్ళు ఆర్డర్లో క్రమ పద్ధతిలో రావాలా, ఒక్కొక్కళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. మనిషికి మనిషికి మధ్య 6 అడుగులు ఒక మార్క్ చేశాం. ఆ మార్కుల మీద మీరు మార్కుల్లో ఉండి గుమిగూడకుండా ఇన్నాళ్ళు కూడాను మనం కరోనా వైరస్ అనేది ఇళ్లలో ఉన్నాం. ఒకసారి బ్రాంది షాపులు తీసారు అందరూ కూడా గుంపుగా క్రౌడ్గా తయారయ్యారు. ఇది కరోనా వ్యాప్తికి కారణమవుతుంది. కనుక మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీ అందరి కోసం మద్యం షాపులు చేస్తుంది. మాని ఎగబడి గుంపులుగా చేరి కరోనా వ్యాప్తిని వ్యాప్తి చేయొద్దు. కంపల్సరిగా మాస్క్ ధరించాలా,
ఇచ్చిన మార్కుల్లోనే నిలబడాలా? 6 ఫీట్లు 6 ఫీట్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ 2 బాటిల్ తీసుకొని ఇక్కడెక్కడ పరిసరాల్లో దాక్కుండా మీళ్ళకి వెళ్ళిపోవాలా? ఇంతమంది గుమికూడదం కరెక్ట్ కాదు. ఇంకొక 1 అవర్ పడుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు, రేట్లు పెరిగిన క్రమంలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు, అందువల్ల లేట్ అవుతుంది. ఎవరు కూడా గుంపులుగా ఉండొద్దు. షాపులు ఓపెన్ చేసిన తర్వాత క్రమపద్ధతిలో వచ్చి కొనుక్కోవాలా? అది చెప్పదలుచుకుంది. నిన్న తీసుకున్నటువంటి గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం ఈరోజు మద్యం షాపులు అనేవి ఓపెన్ చేయడం జరిగింది. దీనికి కూడా అంతేవిధంగా ప్రజలు సహకరిస్తూ పోలీసులు చెప్పిన సూచనలు, ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి వారి యొక్క మద్యం విక్రయించవలసిందిగా కోరుచున్నాము. ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే ఇప్పటి వరకు ఉంచిన గ్రీన్ జోన్ పరిధి కూడా మళ్ళీ కరోనా వ్యాప్తిన బారి పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఈ మండలం ఉన్న ప్రజలు మొత్తం కరోనా వ్యాప్తి నివారణ కోసం, కరోనా వ్యాప్తిని మన మండలానికి రాకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రేపటి నుంచి ఎవరైతే మద్యం షాపులకు వస్తారో వాళ్ళు కంపల్సరీ నూజన్ల మండల పరిధిలో ఉన్న వాళ్ళు మొత్తం ఆధార్ కార్డులు తీసుకొని రావాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఒక గొడుగు అనేది కంపల్సరీ తీసుకొని రావాల్సిందిగా కోరడమైనది. గొడుగు ఆధార్ కార్డు లేని వాళ్ళని కూడా ఈ మద్యం విక్రయ సంబంధించిన యొక్క క్యూ లైన్లో కానీ వాళ్ళని అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ గొడుగు కాన్సెప్ట్ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ గొడుగు కాన్సెప్ట్ అనేది పెట్టడం జరిగింది. ఉన్నత అధికారుల యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఒక గొడుగును క్యారీ చేయవలసి ఉంటుంది. దయచేసి నూజన్ల మండల ప్రజలు మొత్తం సహకరించవలసిందిగా కోరడమైనది. ఎంత సక్కని దానివే మనలా ఏదే ఉడవాపనే, ఎంత సక్కని దానివే మనలా ఏదే ఉడవాపనే. ఎండల ముక్కిల్ల బండ సాగిరి చేసి పొత్తుకుగా నేను ఇల్లు చేరంగానే, పొత్తుకుగా నేను ఇల్లు చేరంగానే. కన్న తల్లి లాగా కడుపు చూస్తామమ్మ, వల్లు నొప్పులు తెచ్చే వైద్యురాలి అమ్మ, వల్లు నొప్పులు తెచ్చే వైద్యురాలి అమ్మ. నెల రోజులైపోయానే నా గొంతు పొరమారినట్టాయనే. లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వినుకొండ, బొల్లాపల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లో కూలీ పనులకు వచ్చి లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సుల ద్వారా వారి సొంత గ్రామాలకు తరలించడం జరిగిందని వినుకొండ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, బొల్లాపల్లి తహసీల్దార్ గౌస్బుడే సాహెబ్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వలస కార్మికులు గతంలో మిర్చి కోతలకు మన వినుకొండ ప్రాంతానికి వచ్చారు. మన వినుకొండ మండలంలో మనం ప్రకాశం జిల్లా మరి కర్నూలు జిల్లాకి సంబంధించి కొందరు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి దాదాపు 125 మంది మనం డీటెయిల్స్ జిల్లా కలెక్టర్ వారికి ప్రతిపాదన పంపడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు వారి స్వస్థలాలకి డిఫరెంట్ మండల్స్ ఉన్నాయి కర్నూలు జిల్లాలో, అండ్ 4 మండలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. వీరిని వారి స్వస్థలాలకు పంపడానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బస్సెస్ పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ బస్సెస్ కూడా అందరినీ కూడా క్యాటగిరీగా లిస్ట్ తీసుకొని జాగ్రత్తగా వాళ్ళందరినీ ఎక్కించడం జరుగుతుంది.
ఇంకా మనకి శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా వీళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ అవి కూడా పంపించున్నాము. ఇతర రాష్ట్రాలకి ఉత్తరప్రదేశ్ కొందరు, రాజస్థాన్ కొందరు అడిగి ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ కూడా పంపించున్నాము. ఇంకా కొందరు వస్తూ ఉన్నారు ఒకరొకరు, వాళ్ళందరి డీటెయిల్స్ కూడా తీసుకొని అన్నీ కూడా డీటెయిల్గా పంపిస్తాము. కానీ ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు వెళ్ళే అనుమతులు ఇంకా మనకి సూచన ప్రాయంగా ఇంకా రాలేదు. సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చినాక వాళ్ళకు కూడా వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాము. దయచేసి ఎక్కడ కూడా రాలేదనే గాబరా పడకుండా అందరూ కూడా లాక్డౌన్ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వాళ్ళందరూ కూడా బయటకు రాకుండా ప్రభుత్వాన్ని సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన బొల్లపండి మండలంలో కర్నూలు ప్రకాశం జిల్లాకు సంబంధించి దగ్గర దగ్గర ఒక 4,000 మంది వలస కూలీలు మిర్చి పనుల కోసం వచ్చి ఉన్నారు గత ఫిబ్రవరి నెలలో. ఈ లాక్డౌన్ కారణంగా అందరు ఇక్కడ ఆగిపోవటము, అలానే వేరే జిల్లాల నుంచి, వేరే స్టేట్ నుంచి కూడా వచ్చిన్నారు. మొత్తము మనకు 5,200 మంది దాక్కున్నారు. దానిలో కర్నూలుకి ప్రకాశంకి వచ్చేసి 4,000 మంది దాక్కున్నారు. మన గౌరవ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనకి ఆర్టీసీ బస్సులు బొల్లాపల్లి మండలానికి, కర్నూలు జిల్లాకు ఒక 95 మరియు ప్రకాశం జిల్లాకి ఒక 34 బస్సులు కేటాయించడం జరిగింది. దానిలో మనము ఒక 24 బస్సులు ప్రకాశం జిల్లాకి ఉదయం నుంచి పంపించి ఉన్నాము. కర్నూలు జిల్లాకి ఇప్పుడు మొత్తము తెనాలి డిపో, బాపట్ల డిపో, గుంటూరు డిపో, తర్వాత సత్తెనపల్లి డిపో, మాచర్ల డిపో, ఆ తర్వాత మనకి తెనాలి ఈ డిపోల నుంచి మనకు బస్సులు కేటాయింపు జరిగింది. దానిలో బస్సుకు 30 మంది చొప్పున ప్రతి బస్సులో కూడా మనం శానిటైజర్ చేపించేసి మొత్తము, ఆ తర్వాత 30 మంది చొప్పున వాళ్ళని ప్రతి 10 మందికి ఒకళ్ళు చొప్పున వాళ్ళకి మెడికల్ టెస్ట్ చేయించి, ఆ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత అంతా నెగిటివ్, మనకి ఏం సింప్టమ్స్ లేవని చెప్పి డాక్టర్ గారు నిర్ధారణ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ప్రతి బస్సు కూడా 30 మందిని ఎక్కించడం జరిగింది. ఆ 30 మందిని వాళ్ళ సొంత మండలాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలకు పంపించకుండా మాకున్న ఆర్డర్స్ ప్రకారంగా ఆ మండలాలకే హెడ్ క్వార్టర్స్కి పంపిస్తున్నాము. అక్కడ ఉన్న తహసీల్దార్లకి ఫోన్ చేయటము, వీళ్ళు ఈ విధంగా వస్తున్నారని చెప్పి చెప్పటము, ఆ మెడికల్ సర్టిఫికెట్ ఒకటి వాళ్ళకి ఇవ్వటము, ఆ మెడికల్ సర్టిఫికెట్ వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు ఒకటి, ఆ విధంగా వాళ్ళు అక్కడ తీసుకొని వాళ్ళని ఆ పద్ధతి ప్రకారంగా 14 రోజులు క్వారంటైన్ సెంటరా లేకపోతే అక్కడ డాక్టర్ గారు నిర్ధారణ చేసిన తర్వాత గ్రామాలకు పంపించి ఐసోలేషన్ కింద వాళ్ళు ఆ 14 రోజులు ఇళ్లలో ఉంటామా అనేది అక్కడ నిర్ణయం తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామంలో కూడా మనకున్న వలస కూలీలు ఉన్న గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు వాళ్ళు కూడా రావటము బాగా సహకరించడం, డిఎం గారు కూడా వచ్చారు చూశారు, ఎస్ఐ గారు, మేమంతా బాగా ప్రతి గ్రామం కూడా తిరిగి ఆ కూలీలని ఆ బస్సులో ఈ పద్ధతి ప్రకారంగా ఎక్కించి పంపిస్తున్నాము. అలానే మన ఆర్టీసీ వారికి ధన్యవాదాలు. శావల్యాపురం మండల కేంద్రంలో నవరత్నాల పథకాలకు సంబంధించిన అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై 125 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు మండల తహసీల్దార్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం 3.50 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఉపాధి హామీ పథకం ద్వారా వాటిని అభివృద్ధి చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మిగిలిన గ్రామాల్లో స్థలాల పంపిణీకి రైతుల వద్ద నుండి భూమి కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శావల్యాపురం మండలం శావల్యాపురం గ్రామంలో ఈ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా మనం ఐడెంటిఫై చేసింది 125 లబ్ధిదారులండి. దానికి కాను 3 ఎకరాల 50 సెంట్లు మనం భూసేకరణ చేశాము. భూసేకరణ జరిగింది, రైతులందరికీ కూడా మనీ అకౌంట్లో పడిపోయినాయి. మండలం మొత్తం అందరు రైతులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయండి. ఇప్పుడు 1x1 విలేజెస్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఎంపీడీఓస్, ఎన్ఆర్జీఎస్ వాళ్ళ ద్వారా కూడా జరుగుతుంది. శావల్యాపురం 125 మందికి 3,50 సెంట్ ఇప్పుడు ప్రస్తుతం వర్క్ జరుగుతూ ఉందండి. అట్లాగే మండలం మొత్తం మీద చూసుకుంటే 1,132 లబ్ధిదారులు వచ్చారు. దానికి గాను టోటల్ మనకు కావాల్సిన ల్యాండ్ 30 ఎకరాలు 11 సెంట్లు, 1,132 మందికి 30 ఎకరాలు 11 సెంట్లు మనకి ల్యాండ్ కావాలి. అయితే ఆ 30 ఎకరాలు 11 సెంట్లు ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏమో 6 ఎకరాల 86 సెంట్లు దొరికింది ఒక 4 గ్రామాల్లో. మిగతా అన్ని గ్రామాల్లో 23 ఎకరాల 25 సెంట్లు రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు టోటల్ 30 ఎకరాల 11 సెంట్లు అండి. ఇప్పుడు భూసేకరణ సంబంధించి పనులు మొత్తం అయిపోయిందండి. భూసేకరణ చేయడము, మన ప్రపోజల్స్ పంపించడము, కలెక్టర్ గారు వాళ్ళకి అమౌంట్ వేయటం, మొత్తం ఈ యావత్తు ప్రక్రియ అంతా జరిగిపోయింది.
ప్రస్తుతం ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా ప్రభుత్వం ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్తుందో అప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇందుకు సంబంధించిన పట్టాలు కూడా మాకు పై నుంచి ప్రింట్ అయ్యి వచ్చినాయండి. ఇంకొక 2 గ్రామాలకు రావాల్సింది, అది పై మిస్టేక్ ప్రింట్ అవుట్ ఇంకా కాలేదు, అందువల్ల దానికి ఇంకా టైం ఉంది. ఇటు మన డిస్ట్రిబ్యూషన్ టైం ఉంది కాబట్టి అవి ఏంటంటే కారుమంచి, కన్మర్లపూడి, మత్తుమల్లి ఈ 3 గ్రామాలు రావాల్సింది. వాటి కూడా మేము ఇంకా రాలేదని కూడా మేము పై అధికారులకి లెటర్ పెట్టడం కూడా జరిగింది. వినుకొండ పట్టణానికి త్రాగునీరు అందించే సింగర చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆధునీకరణ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు అంశాలను వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు. కాలం వచ్చిందంటే 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా ట్రాన్స్పోర్టు, ట్రాక్టర్లు, మరి ఇవన్నీ తిరుగుతున్న పరిస్థితి. అసలు సమస్య ఎక్కడ? ఆ సమస్యని ఎవరు మనం ప్రశ్నించుకుంటే ఈరోజు దానికి ఆ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు అనుకుంటే కేవలం రాజకీయ కోసం, రాజకీయ గుంటూరు జిల్లా మద్దిరాల నవోదయ విద్యాలయం నుండి మైగ్రేషన్ మీద ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి 9వ తరగతి విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థులను సొంత గ్రామాలకు తరలించారు. వీరిలో 4 విద్యార్థులు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వినుకొండ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎండ్లూరి వీరయ్యకు తమ పిల్లలను ఛత్తీస్గఢ్ నుండి తీసుకురావాలని కోరగా ఆయన స్పందించి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావును సంప్రదించారు. దీంతో విద్యార్థులను ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేక బస్సు ద్వారా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎండ్లూరి వీరయ్య, రాజ్యసభ సభ్యులు నరసింహారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రీన్ జోన్ పరిధిలో లాక్డౌన్ సడలింపుపై ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ పొడిగింపు కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్వచ్ఛందంగా ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తే లాక్డౌన్ సడలింపు మంచిదేనని అంటున్నారు. అయితే ధరలు మాత్రం ఇష్టానుసారంగా పెంచుతున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లాక్డౌన్ పొడిగించారు కదా, మీకు ఎటువంటి ఇబ్బందులు? లాక్డౌన్ పొడిగించడం వల్ల సక్రంగా జరిగితే పర్వాలా, సక్రంగా జరగకుండా మళ్ళీ రెడ్ జోన్ లాగా పెడితే ఇబ్బంది. రెడ్ జోన్లో లాగానే పెడితే ఇబ్బంది. ఇన్నాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? కొన్నాళ్ళు చేశారు కదా లాక్డౌన్. మీరు ఇవాటి వరకు బయటికి రాలా, ఇంట్లో నుంచి ఇది ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే ఇలానే ఎలా ఉంటుంది? కొనసాగితే బాగానే ఉంటుంది. ఇప్పుడు సడలింపు ఇస్తామని అంటున్నారు కదా, దానివల్ల ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బందులు అంటే రెడ్ జోన్ లాగా పెడితేనేమో అటు ఇటు కలుస్తారు. రెడ్ జోన్ లాగా పెట్టకుండా మామూలుగా దూరం డిస్టెన్స్ కానీ చేస్తే ఇబ్బంది లేదు. అయితే ఎక్కడైనా ధరలు పెరిగినట్టు కనపడ్డాయి మీకు? ధరలు పెరిగినాయి. ప్రతి వస్తువుకి ట్రాన్స్పోర్ట్ అనేది పెంచారు. ఆయిల్ దగ్గర నుంచి, ఇంజిన్ ఆయిల్ దగ్గర నుంచి పెంచారు. నిత్యావసర సరుకులు కూడా, నిత్యావసర సరుకులు కూడా
పెంచారు 10 రూపాయలు 5 రూపాయలు పెరిగిన దానికి ఇక వాళ్ళు ఏం చేసినా ఇబ్బంది లేదు ప్రభుత్వం. అది సడలింపు వల్ల ఈ కరోనా నివారణ అవుతుందా వ్యాప్తి చెందంటారు మీ అభిప్రాయం చెప్పండి. లాక్డౌన్ నిబంధన వల్ల వాళ్ళు పెట్టిన పాలసీ డిస్టెన్స్ మాస్కులు ధరిస్తే కనుక వాళ్ళు నిబంధనలు పాటిస్తేనేమో బాగానే కవర్ అవుద్ది, లేదు వదిలేసుకుంటే మాత్రం గుంపులు వేసి గుంపులు గుంపులుగా మళ్ళీ అయితే మాత్రం కంపల్సరిగా మళ్ళీ వైరస్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అది ఇప్పుడు టౌన్లో కొంతమంది సడలింపు చేయాలి అనే విజ్ఞప్తి చేస్తున్నారు, దీనికి మీరేమంటారు? సార్ ఇప్పుడు నర్సరావుపేట నుంచి వస్తున్నారంటే కంపల్సరిగా వీళ్ళు మరి కంట్రోల్ చేయాలి, ఊరి బయటనే కంట్రోల్ చేస్తే రారు. సడలింపు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశం మన ఇండియాలో ఇచ్చారు, సీఎం గారు కూడా ఇచ్చాడు. వీళ్ళు సడలింపు అనేది ఇక్కడ కొంతమంది దాన్ని పాటించట్లేదు, సడలింపు అనేది అధికారులు పాటించట్లేదు. అధికారులు పాటించలేదు అంటారా? అధికారులు కరెక్ట్గా చెప్పట్లే, కరెక్ట్గా చెప్పట్లేదు అధికారులు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఏంటంటే మందు ఇచ్చారు, మందు ఇచ్చి మళ్ళీ ఇది పెడితే అట్లా మందుకు అంటే మందు గవర్నమెంట్కి డబ్బులు కావాలనే. ఇప్పుడు మందు ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా, అందుకని ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమంది బాధపడతారు, ఈ అవన్నీ ఇస్తున్నారు ఇది మనం సడలించట్లేదు బాధపడతారు. అది సడలించి వాళ్ళు పెట్టిన నిబంధనలు కనుక పాటిస్తే బాగానే ఉంటుంది, ఇబ్బందులు కూడా తిరుగుతాయి. అది నిత్యావసర దుకాణం 9 గంటల వరకే టైం ఉంది అంటున్నారు. అది ఇప్పుడు నిత్యావసర వస్తువులు 9, అప్పుడు ఇంతకుముందు జిల్లా మొత్తం 6 to 9 ఉంటే ఇనుకోవడం లేదు, ఇనుకోవడం 3 రోజులు పెట్టారు. ఇప్పుడు ఉదయం 7 to 7 పెట్టాడు, అట్లాగే మందు ఇచ్చాడు లిక్కర్ ఇచ్చాడు అనేటప్పుడు మరి వీళ్ళకి ఇటువంటి నిబంధనలు పాటించి జాగ్రత్త చెప్పి జాగ్రత్తగా వాళ్ళ నిబంధనలు చెప్పి కంట్రోల్ చేసి ఇస్తే బాగుంటుందని ఆలోచన. అది ఈ నెల 17వ తేదీ వరకు మద్యం అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేయాలని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రీన్ జోన్ల పరిధిలో మద్యం విక్రయాలు నిర్వహించడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం నెలకొని ఉందన్నారు. ఇప్పటి వరకు ఎంతో కష్టపడి విధులు నిర్వహించిన పోలీస్, మున్సిపల్, వైద్యశాఖ సేవలు వృధా అయ్యే ప్రమాదం ఉందన్నారు. మద్యం మీద కంటే ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు అందించేదానిపై శ్రద్ధ చూపాలన్నారు. వలస కూలీలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కిరాణా షాపుల ద్వారా కానీ, కూరగాయల షాపుల ద్వారా కానీ, మెడికల్ షాపుల ద్వారా కానీ, మరే ఇతర నిత్యావసర వస్తువుల ద్వారా కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఉద్దేశంతో కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఎక్కడితే కానీ డొక్కాడిన సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ప్రతి వారు ఎవరైనా కావచ్చు, మనకు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటిద్దామనే ఉద్దేశంతో ఇష్టమన్నా లేకపోయినా కష్టంగానే కానీ గత 40 రోజులుగా ఎవరికాళ్ళు స్వీయ నిర్బంధంలో ఉండటం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. మీరు ఒకసారి గమనించినట్లయితే మనం లాక్డౌన్ అమలు పరిచిన మొదట్లో చూస్తే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా ఉన్న సమయంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే పాజిటివ్ కేసుల విషయంలో కూడా వాళ్ళకంటే మనం ముందంజలో ఉన్నాం. అదేవిధంగా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళతో మృతి చెందిన వాళ్ళతో కూడా 33 మందితో మనం వాళ్ళకంటే ముందంజలో ఉన్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 1650 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి, సుమారు 33 మంది చనిపోవడం జరిపింది. అదేవిధంగా మన గుంటూరు జిల్లాను తీసుకుంటే ఇప్పటికీ 338 కేసులు, ఈరోజు కూడా 19 కేసులు మనకి నమోదయ్యడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా పాజిటివ్ కేసుల యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే గత 2-3 రోజులుగా మన దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. చిన్న చిన్న ప్రజల్ని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సడలింపులు ఇవ్వాలని అడగ్గా దానికి కేంద్ర ప్రభుత్వం స్పందించి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జిల్లాలను రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. రెడ్ జోన్ మినహాయించి గ్రీన్ జోన్లో, ఆరెంజ్ జోన్లో కూడా కొన్ని కార్యకలాపాలకి షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది. మనిషికి మనిషికి మధ్య దూరం పాటిస్తూ కార్యకలాపాలు కొనసాగించని చెప్పడం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల్లో రెడ్ జోన్లో మన గుంటూరు జిల్లా ప్రధానంగా ఉంది. అందువల్ల ఈ గుంటూరు జిల్లా రెడ్ జోన్గా ఉండటం వల్ల దీంట్లో ఎటువంటి కార్యకలాపాలు కూడా చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెడ్ జోన్లో పెట్టిందో ఆ జిల్లాలను మళ్ళీ మండలాలుగా విడగొట్టి ఈ మండలాన్ని రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు విడగొట్టి తద్వారా మద్యం అమ్మకాలను ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మనం చూస్తే ఇప్పుడే వార్తలు వింటున్నాం మనం, మందుబాబులు కరోనా పాజిటివ్ కేసులు, కరోనా వైరస్ ఇవన్నీ పక్కన పడేసి 40 రోజులుగా ఆవురావురు అంటున్న ఈ మందుబాబులు మందు షాపుల దగ్గర ఏమాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, కనీసం మూతికి మాస్కులు కూడా ధరించకుండా ఒకరికొకరు నెట్టుకుంటూ ఈ మందు అమ్మకాలు జరగడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం వీళ్ళలో ఎవరికైనా పొరపాటున కరోనా పాజిటివ్ కేసు ఉంటే
తద్వారా పక్కన వాళ్ళకు వస్తే మరి ఇదే మనుషులు రేపు ఉదయం మళ్ళీ 6 గంటల నుంచి 9 గంటలకి కిరాణా సరుకులకు నిత్యావసర వస్తువులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి వాళ్ళలో కలిసి ఈ పాజిటివ్ కేసుల వాళ్ళు ఎవరైనా పొరపాటున ఉండి వాళ్ళతో సోషల్ డిస్టెన్స్ కలిగి కరోనా పాజిటివ్ కేసులు వస్తే తద్వారా మనం ఇంతవరకు 40 రోజులకు ఎవరైతే మనం కరోనా పాజిటివ్ కేసుల విషయం మనకు రాకుండా లాక్డౌన్ పాటించామో అది మొత్తం వరకు వృధా అవుతుంది. మన వినుకొండ నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ వాళ్ళు అద్భుతంగా పనిచేశారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు రాకుండా అద్భుతంగా పనిచేశారు. ఈరోజు ఈ మందుల అమ్మకం వల్ల ఏదైనా జరగడానికి జరిగి కరోనా పాజిటివ్ కేసు నమోదైతే వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా భయాందోళన గురవుతుంది. ఇప్పటి వరకు పోలీస్ శాఖ వారు పాపం అనునిత్యం సిఐ మల్లయ్య గారు, అదేవిధంగా ఎస్ఐ రాజకృష్ణ గారు కష్టపడడం మనం చూస్తున్నాం. కానీ మద్యం అమ్మకాల వల్ల ఎక్కడైనా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా దాని ద్వారా కరోనా పాజిటివ్ కేసులు వస్తే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన శ్రమంతా వృధాయిపోతుంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు నిత్యావసర వస్తువులకి రోజు మార్చి రోజు వినుకొండలో 6 గంటల నుంచి 9 గంటల దాకా పర్మిషన్ ఇస్తున్నారు. అదే మద్యం అమ్మకాలకి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇస్తా ఉన్నారు. అంటే మీ దృష్టిలో మద్యం అమ్మకానికి ఉన్న విలువ కూడా కిరాణా సరుకులకు కానీ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలకు లేవా? దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మనం చూస్తున్న వార్తల్లో ప్రతి చోట కూడా రిలీజ్ సినిమాకి ఏ విధంగా అయితే వస్తున్నారో ఆ విధంగా తోసుకుంటున్నారు. దీనివల్ల మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు విజృంభించి రాష్ట్రం అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంది. వినుకొండ మండలంలోని నాగిరెడ్డిపల్లి ఎస్టీ కాలనీ నందుగల అంగన్వాడీ కేంద్రం నందు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అంగన్వాడీ కార్యకర్త మెర్సీ సుజాత వారికి బియ్యం, కందిపప్పు, పాలు, గుడ్లు, నూనె ప్యాకెట్లను, మాస్కులను అందించారు. చిన్నారులకు బాలామృతం పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో పాత్రికేయుల సేవలు మరువలేనివని ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని పాత్రికేయులకు టీడీపీ నాయకులు తెలబ్రోలు రమేష్ నేపథ్యంలో 25 కేజీల బియ్యం, 5 కిలోల వంట నూనెను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పాత్రికేయుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి, డిఎల్పీఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ కృష్ణకుమారి, ఎస్ఐ నసీద్ బాషా, ఏపీడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. అధ్యక్షులు కమతం ఏడుకొండలు, ఉపాధ్యక్షులు కమతం వెంకట నాగేశ్వరరావులు పోలీసులకు మాస్కులు, శానిటైజర్లను, గ్లౌజులను అందించారు. అదేవిధంగా కారుమంచి పంచాయతీ కార్యాలయంలో శానిటేషన్ నిమిత్తం 30,000 రూపాయలు, సీఎం సహాయ నిధికి 70,000 రూపాయలను అందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.